మీకు ఏదైనా జాగ్రఫీలో టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తే జస్ట్ కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. యూపీఎస్సీకి చాలా తక్కువ టైం ఉంది బాయ్. ఇందులో ఈరోజు జాగ్రఫీ ఎలా చదవాలో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను. రెండు రకాలు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీని ఫిజికల్ జాగ్రఫీని కూడా అనొచ్చు, తప్పేమీ లేదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ సేమ్. ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మాన్సూన్, ఇండియన్ మాన్సూన్లో సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇండియన్ జియోలాజికల్ టైం స్కేల్, ఏ రీజన్ ఇప్పుడు పుట్టింది, ముఖ్యంగా చదవాల్సింది ఇండియన్ రివర్స్, రివర్లకి సబ్ ట్రిబ్యూటరీస్, ట్రిబ్యూటరీస్, ఇండియాలో ఫారెస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత విస్తీర్ణాల్లో ఉన్నాయో కన్నా ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఉండే నేషనల్ పార్క్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏంటి, ఇక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ టచ్ ఉంటుంది, మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎందుకు ఎక్కడ ఫామ్ అయ్యాయి, కడప రీజియన్లో ఉండే మినరల్స్ ఏంటి, విందన్ రీజియన్లో ఉండే మినరల్స్ ఏంటి, ధర్వార్ రీజియన్లో ఉండే మినరల్స్ ఏంటి, సౌదర్న్ హిమాలయాస్ హివాలిక్స్లో ఉండే మినరల్స్ ఏంటి, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో గుజరాత్లో రాజస్థాన్లో ఉండే మినరల్స్ ఏంటి, ఆ మినరల్ అక్కడే ఎందుకు ఉంటుంది, వీటి మీద విపరీతంగా క్వశ్చన్లు అడుగుతున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వరల్డ్ జియోగ్రఫీలో ఏమేమి చదవాలో చెప్తాను మీకు. లైక్ వరల్డ్ జియోగ్రఫీలో ఎర్త్ లోపల క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఉంటుంది చూసారా, క్రస్ట్ డెన్సిటీ ఎంత, మ్యాంటిల్ డెన్సిటీ ఎంత, అక్కడ ఏ మినరల్స్ ఉంటాయి, క్రస్ట్లో ఏ మినరల్స్ ఉంటాయి, డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి, గ్రిటన్ బర్గ్ డిస్కంటిన్యూటీ, మోహో డిస్కంటిన్యూటీ, ఇలా రకరకాల డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి క్రస్ట్కి, మ్యాంటిల్కి, మ్యాంటిల్కి, ఔటర్ కోర్కి, ఔటర్ కోర్కి, ఇన్నర్ కోర్కి, ఇన్నర్ కోర్కి, ఔటర్ కోర్కి, ఔటర్ కోర్ మ్యాంటిల్కి, ఇట్లా రకరకాల డిస్కంటిన్యూటీస్ ఉంటున్నాయి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ డిస్కంటిన్యూస్ క్రస్ట్కి, లిథోస్పియర్కి, లిథోస్పియర్కి, ఆస్ట్రోస్పియర్కి, ఆస్ట్రోస్పియర్కి, మ్యాంటిల్కి కూడా మనకు డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. వాటితో పాటు వరల్డ్లో ఉండే మౌంటైన్స్, వరల్డ్లో ఉన్న రివర్స్ కూడా ఇంపార్టెంట్, అగ్రెసివ్ ఫ్రెష్ రివర్, నైల్ రివర్, బ్లూ నైల్ రివర్, వైట్ నైల్, వైట్ నైల్ రివర్, అలాగే రకరకాల రివర్స్ ఏవేవి ఉన్నాయి. కాబట్టి వరల్డ్ జియోగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్, మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో, అంటే కరెంట్ అఫైర్స్ పరంగా ఎక్కడెక్కడ హైలైట్ ఉన్నాయో, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీస్లో ఎలా చదవాలి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఒక చిన్న అనౌన్స్మెంట్ తో చెప్తాను మీకు. వైట్ చూస్ అన్ అకాడమీ, ఎందుకంటే బెస్ట్ ఇన్ క్లాస్ ఎడ్యుకేటర్స్, బెస్ట్ ఇన్ ర్యాంకింగ్, అండ్ 50,000 లెర్నర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు, 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది, డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మీకు 20% డిస్కౌంట్ లభిస్తుందండి. ఇప్పుడు ప్లస్ కాంబో అయితే 49,000 లభిస్తుంది. మీరు ఎక్స్ట్రాగా 10% పొందొచ్చు వి దినేష్ 10 కోడ్ యూజ్ చేసి, చాలా చాలా తక్కువ ప్రైస్కి లభిస్తుంది. అండ్ మీకు దీంతోపాటు April 30th లోపల మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10 ప్రింటెడ్ బుక్లెట్ 7,500 రూపీస్ వర్త్ ఉంటుంది. అలాగే 4,400 రూపీస్ అనకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్, అదేంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సపరేట్గా తీసుకోవాలనుకుంటే 4,400 రూపీస్ ఉంది, దానికి కూడా కోడ్ బి దినేష్ 10. యూపీఎస్సీ సిఎస్సీ బ్యాచెస్ May 6th నుంచి స్టార్ట్ అవుతుంది, యూ కెన్ ఎన్రోల్ ఇన్ దట్. లోన్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సీ అయితే చాలా చాలా ఈజీ అండి. లాస్ట్ ఇయర్ 170+ టాపర్ సెలెక్ట్ అయ్యారు, ఈసారి ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అవబోతున్నారు. యూపీఎస్సీ సిఎస్సీ కాంబ్యాక్ May 1st ఎగ్జామ్ ఉంటుంది 11:00, 6 questions 60 minutes ఉంటుంది. దయచేసి మిస్ అవ్వకుండా ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జియోగ్రఫీ తీసుకున్నాం అనుకో, ఈ బుక్ అయినా చదువు, టాటా మెగ్రహిల్ తీసుకుంటావు, సవీంద్ర సింగ్ తీసుకుంటావు, కొల్లర్ తీసుకుంటావు, ఇప్పుడు స్టార్ట్ చేసి వేస్ట్, ఆల్రెడీ చదివిండాలి నువ్వు, ఇప్పుడు రివిజన్కి మాత్రం చెప్తున్నాను నేను. ఇప్పుడు అసలు స్టార్టే చేయకపోతే హ్యాపీగా నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు, 2023 అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు. జియోగ్రఫీ చాలా వ్యాస్ట్ నిజం, సిలబస్ చూడడానికి ఒక 6-7 చాప్టర్లే ఉన్నా చాలా వ్యాస్ట్ ఉంటుంది. బెటర్ రివిజన్తో పాటు నువ్వు టెస్ట్ సిరీస్ రాయడం చాలా చాలా మంచిది, ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. ఒక మినరల్ ఒక స్టేట్లో దొరుకుతుందో, వేరే స్టేట్లో దొరుకుతుందో, అన్ని రివైజ్ చేయడం కన్నా చేయొద్దు నేను చెప్పను, చేస్తూనే టెస్ట్ సిరీస్ మొత్తం రాయండి, ఖచ్చితంగా రాయండి. ఓకేనా, మాన్సూన్ విషయంకి వచ్చేసరికి ఈ మాన్సూన్స్ రివిజన్ బాగా ఉండాలి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, నార్త్ ఈస్టర్లీ మాన్సూన్స్, లేదా ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్, నార్థర్న్ జెట్ స్ట్రీమ్స్, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్, నా ఉద్దేశం బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ అంటే ఏంటి, అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే ఏంటి, కోస్టల్ రీజన్స్లో ఉండే సిటీస్ అన్నీ ఏంటి, ఏ సిటీ దగ్గర ఏ రివర్స్ ఉన్నాయి, రివరు ట్రిబ్యూటరీ, ఇప్పుడు గోదావరి తీసుకుందాం, గోదావరికి ఉండే సబ్
ట్రిబ్యూటరీస్ అన్నీ. ఇప్పుడు గంగా తీసుకుందాం, గంగా యమున ఈ రెండు రివర్స్ ప్యారలల్గా ఫ్లో అవుతుంటుంది. అంటే అలహాబాద్ కన్నా ముందు వాటికి ఎక్కడెక్కడ ఏ సబ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, యమునాకి కింద ఉండే సబ్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ నుంచి, భోపాల్ నుంచి, మనకు ఉజ్జయిని నుంచి, రాజస్థాన్ నుంచి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఆ పేర్లని రాసుకోండి. ఇక్కడ రివర్స్లో బట్టి కన్నా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ రివర్ ఏ స్టేట్లో పోతుంది, బట్టి కొడుతుంది వాటి రివర్కి ఏ స్టే రివర్ ఏ స్టేట్లో పోతుంది, ఏ రివర్ ఏ స్టేట్కి బౌండరీ అని అడుగుతాడు. ఏం చేస్తారు, పెద్ద రివర్లు ఆల్రెడీ అడిగేశాడు, ఇంకా అడగడానికి ఏం లేదు, చిన్న రివర్లే మిగిలినాయి అడిగి. సో డిగ్ డీప్ ఇన్ టు ద స్మాల్ రివర్స్. అందులోని కరెంట్ అఫైర్స్లో ఉన్న రివర్స్ ఏవైనా ఉంటే అసలు వదిలిపెట్టద్దు. ఇంకా మినరల్స్ తీసుకుందాం. మినరల్స్ చెప్పుకుంటూ పోతుంటే ఈజీగా ఒక 40-50 మినరల్స్ వస్తాయి. అన్ని మినరల్స్ చదవలేము కదా. కోబాల్ట్ ఈ మధ్య బాగా న్యూస్లో వచ్చింది, ఎందుకంటే కోబాల్ట్ నుంచి బ్యాటరీస్ తయారు చేస్తున్నట్టు చిన్న వాళ్ళు. దాన్ని మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో అండ్ అలాగే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో చైనా వాడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, మనం ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు, మన దగ్గర కోబాల్ట్ ఉందా లేదా అని ఈ మధ్య విపరీతంగా న్యూస్లో వస్తుంది. కోబాల్ట్ గురించి నేర్చుకో, కాపర్ గురించి నేర్చుకో, జింక్ గురించి నేర్చుకో. ఇప్పుడు బ్యాటరీలన్నీ జింక్ కావాల్సి వస్తుంది, జింక్, లిథియం, నెక్స్ట్ ఇవన్నీ కోబాల్ట్, ఇవన్నీ మేజర్ మినరల్స్. కోల్ అంటే మనం ఎనర్జీ మినరల్స్ ఉన్నాయి సార్. ఈ మధ్య ఆస్ట్రేలియాతో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆంథ్రసైట్ కోల్ ఎక్కడెక్కడ ఉంది. సో ఆస్ట్రేలియాతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, డీల్ కుదిరింది కాబట్టి ఇండియాలో ఎక్కడెక్కడ ఉందో అడుగుతారు ఖచ్చితంగా. నైవేలి కోల్ రిజోర్స్ నుంచి రాణిగంజ్ వరకు ప్రతి ఒక్కటి నేర్చేసుకో. దాని తర్వాత వెన్ యూ కమ్ టు అది ఎన్విరాన్మెంట్ జియోగ్రఫీ కలిపిన పార్ట్ ఏదైతే ఉందో అది నేషనల్ పార్క్స్ ఆ పార్ట్ కిందకు వస్తుంది. ఇట్స్ బెటర్ యూ హ్యావ్ టు రీడ్ దట్, వేరే ఆప్షన్ లేదు. సో ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్ని, వైల్డ్ లైఫ్ సెంచరీస్ అన్ని చదవడం ఇంపాసిబుల్, చాలా ఉన్నాయి. ఓకే, అట్లీస్ట్ నేషనల్ పార్క్స్ అన్ని చదువుకో, వైల్డ్ లైఫ్ సెంచరీస్ మాత్రం న్యూస్లోనే చదువుకో. దట్స్ సఫిషియెంట్. నెట్లో వెతుకు దొరుకుతాయి, చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, అన్ని సోర్సెస్ ఉన్నాయండి మీకు, ఆంపుల్ అమౌంట్ ఆఫ్ సోర్సెస్. అది కాకుండా వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇండస్ట్రియల్ బెల్స్. ఓకే, భారత్మాల సాగర్మాల న్యూస్లో వచ్చాయి బాగా. సో గ్రామ సడక్ యోజనకి, భారత్మాలకి, సాగర్మాలకి డిఫరెన్సెస్ తెలుసుకో. డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ ఇక్కడెక్కడ ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి, నేషనల్ వాటర్వేస్ ఏం జరగట్లేదు అంటే మూమెంట్ అవ్వట్లేదు, ఎందుకు మూమెంట్ అవ్వట్లేదు కూడా అడిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో బాగా అలికేట్ చేశారు సమ్ 2000 crores. సో కరెక్ట్ మీ ఫామ్లో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒకసారి రివైజ్ చేసి నాకు గుర్తుంటుంది. సో ఎందుకు ఎక్కడెక్కడ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది, కొత్త కొత్త నేషనల్ వాటర్వేస్ ఎక్కడ తీసుకురావచ్చు అని ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీలోకి వెళ్తే మ్యాప్ పాయింటింగ్ అని, మ్యాప్ పాయింటింగ్, ఎంత చదివితే మీరు అంత తోపు అవుతారు, ఏ క్వశ్చన్ రాంగ్ పెట్టకుండా ఉంటుంది. సో న్యూస్ ఓపెన్ చేయి, ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరిగినాయి చూడు. ఇప్పుడు రష్యా, యుక్రెయిన్లో ఏ సిటీస్ కూడా ఇంపార్టెంట్, యుక్రెయిన్లో ఉన్న సిటీస్ కూడా, ఎందుకంటే రష్యా ఒక్కోసారి ఆక్యుపై చేసి వచ్చింది కదా. సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, క్యాస్పియన్సీ చాలా ఇంపార్టెంట్, నో సో బ్లాక్ సీ ఇంపార్టెంట్, అదొకన్నా బ్లాక్ సీ టర్కీకి కనెక్ట్ అయి ఉంటుంది సార్. స్టేట్ ఆఫ్ బోస్పరస్, స్టేట్ ఆఫ్ ఫర్టినలిస్, నెక్స్ట్ టర్కీ, ఇస్తాన్బుల్, అంకారా, ఈ ప్లేసెస్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్న చాలా న్యూస్లో వచ్చింది కదా. ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉండే బౌండరీస్ ఏంటి, హెరత్ కానీ, కాబుల్ హైవే కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సల్మా డ్యామ్, నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా దగ్గర అక్కడ ఉండే కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ అండ్ ఈ జపాన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అవి స్పార్క్ ఐలాండ్స్, రష్యాకి జపాన్ కూడా జరుగుతున్నాయి కదా, అక్కడ ఉండే ఐలాండ్స్, ఇవన్నీ ఐలాండ్స్ అన్ని కూడా ఒక 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 మ్యాప్ లాగా తయారు చేసుకుని ఇట్లా దొరుకుతాయి. సో దాంతోపాటు ఇందాక చెప్పినట్టు ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో మీకు ఏమైనా టాపిక్ కావాలి అనిపిస్తే కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.